హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము టర్నల్ ఫాల్స్కి వచ్చాము. ఇది వచ్చేసి ఒక్లహామా స్టేటు. ఒక్లహామా స్టేట్లో టర్నల్ ఫాల్స్ ఫేమస్ అండ్ జిప్ లైనర్ కూడా చాలా ఫేమస్. ఫస్ట్ మేమైతే కనుక జిప్ లైన్ అనుకున్నాము. ఒక్లహామా ఫాల్స్కి వచ్చాము. ఇది టర్నల్ ఫాల్స్ అంటారు. టర్నల్ ఫాల్స్ దగ్గర 777 జిప్ లైనర్ ఉంది. సో జిప్ లైనర్ అంటే అందరికీ తెలిసేదే, ఒక ఏముంటారు తాడు మాదిరి ఉంటుంది, దాని మీద కూర్చొని ముందుకు వెనక్కి వస్తుంది. నేను చూపిస్తాను ఎలానో. సో టికెట్లు వచ్చేసి అక్కడ తీసుకోవాలా, వాళ్ళ కౌంటర్ అక్కడ ఉంటుంది. అచ్చే చూపించు. సో అక్కడ ఒక షాప్ ఉంది కదా. వీడు ఏమన్నా భయపడ్డా? వీడు భయపడే కష్టం గట్టిగా పట్టుకున్నాడు. అసలు పైన చేతులు ఉంటే అసలు వదలట్లేదు. ఈ జిప్ లైనర్ ఉన్న ప్లేస్లో నుంచి కిందికి చూస్తే అలా ఫాల్స్ కనిపిస్తూ ఉంటాయి. సో మనము జిప్ లైనర్ వెళ్ళేటప్పుడు కూడా ఆ ఫాల్స్ కింద ఉంటుంది, పైన జిప్ లైనర్ ఉంటుంది. సో బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి ఈ పైనుంచి చూస్తే. ఇప్పుడు వచ్చేసి జిప్ లైనర్ అయిపోయింది. జిప్ లైనర్ పక్కనే అదే టర్నల్ ఫాల్స్ పార్క్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలా. పార్కింగ్ వచ్చేసి టికెట్ తీసుకోవాలా, పార్కింగ్కి ముందే తీసుకోవాలా. అది కూడా పార్కింగ్లో కూడా ఏబీసీ అని ఉంటుంది.
సో ఏ అంటే కనుక ఫాల్స్కి దగ్గరలో, బి అంటే కనుక కొంచెం ఫాల్స్కి లాంగ్, సో అలా ఉంటుంది. సో ఇది వచ్చేసి టన్నల్ ఫాల్స్ పార్క్. ఇది ఒక్లహామా స్టేట్లో ఉంది, మేము వచ్చేసి టెక్సాస్ స్టేట్లో ఉంటాము. మాకు ఇక్కడికి 2 అవర్స్ జర్నీ. సో ఇక్కడ వచ్చేసి పార్కింగ్ ఏరియా. ఇక్కడ వాటర్లో రోడ్డు మీద నుంచే వాటర్ ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కు వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి పార్కింగ్ ఏరియా, లోపల పార్కింగ్ ఏరియా ఉంటుంది. అక్కడ కార్ పార్క్ చేసి ఇంకా మన ఇష్టం వచ్చినంత సేపు, ఈవినింగ్ 8 to 7 వరకు ఉంటుంది ఇది. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు, 8 వరకు కూడా ఉంటుంది. సో అక్కడ వచ్చేసి మీకు ఒక ఇల్లు మాదిరి కనిపిస్తుంది కదా, అక్కడ మనం అలాంటివి క్యాబిన్ అని అంటారు వాటిని, రెంట్కి కూడా తీసుకోవచ్చు. అక్కడక్కడ రెంట్కి కూడా ఇస్తారు ఇలాంటివి. టన్నల్ ఫాల్స్ దగ్గర అయితే ఫుల్ ఎండ కొడుతుంది. సాటర్డే చాలామంది వచ్చారు, అందరూ క్యాంపింగ్ లాగా వచ్చారు. అక్కడ మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మొత్తం లైన్గా ఫుడ్ చేసుకుంటున్నారు, ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఏదో తిరునాళ్ళు ఉన్నట్టే ఉంది అటు సైడ్ పోతే మొత్తం. యా ఫస్ట్ ఇప్పుడు అది హార్ట్ రైడ్ ఎక్కడుందో వెళ్దాము. ఫస్ట్ మేము హార్ట్ రైడ్ అనుకున్నాము, జిప్ లైనరు, హార్ట్ రైడ్, తర్వాత ఈ వాటర్ ఫాల్స్ అక్కడేం కదా హార్ట్ కరేజ్ అటు సైడ్ వెళ్ళాలా. సో వాటర్ ఫాల్స్ లాస్ట్ వెళ్తాము, ఎందుకంటే ఇంక ఎంతసేపు నా వాటర్లో దిగినా ఏం కాదు. సో ఫస్ట్ అయితే ఇప్పుడు అదేది హార్స్ రైడ్కి వెళ్ళిపోదాం. హార్స్ రైడ్కు అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకుంటే కనుక మనకు బెనిఫిట్ ఏదంటే, మళ్ళీ రిటర్న్లో నడుచుకుంటూ రాకుండా వాళ్ళవే వేరే వేరే హార్స్ వాళ్ళవే తిరుగుతూ ఉంటాయి అక్కడ, ఏదైనా సరే ఎక్కేసి రావచ్చు. సో ఈ హార్స్ రైడ్ ఎందుకు అంటే కనుక అక్కడికి వెళ్ళనీకి లోపల ఫాల్స్ దగ్గరికి, మెయిన్ ఫాల్స్ దగ్గరికి మనకు వెహికల్ అయితే అలో లేదు, వెళ్తే నడుచుకుంటూ వెళ్ళాలా లేదంటే అలా హార్స్ రైడ్ వెళ్ళాలా. సో మేమైతే హార్స్ రైడ్ తీసుకున్నాము, ఎందుకంటే చాలా లాంగ్ ఉంటుంది పార్కింగ్ ఏరియా మెయిన్ ఫాల్స్. సో మెయిన్గా వచ్చేసి చూడాల్సింది అక్కడ టన్నల్ ఫాల్స్, మెయిన్ ఫాల్స్ అనేది ఒక ఏరియా. మెయిన్ ఫాల్స్ వచ్చేసి ఇంకా పిల్లలు ఆడుకునే, మీకు తెలియదు వీరికి తెలియదు నాకు మాత్రమే తెలుసు. ఇక్కడ వచ్చేసి కింద టన్నల్ ఫాల్స్, పైన మీకు కనిపిస్తుంది కదా ఒక తాడు మాదిరి వెళ్తుంది. సో అది జిప్ లైనరు, నేను ఫస్ట్లో స్టార్టింగ్లో పైనుంచి చూపించాను కదా టన్నల్ ఫాల్స్ కింద ఉంటాయి, పైన జిప్ లైనర్ ఉంటుందని. సో అది, సో టన్నల్ ఫాల్స్ మేము ఏదో అనుకుని వెళ్ళాం కానీ వాటర్ అయితే అస్సలు క్లీన్గా లేవు, నీట్గా లేవు. జనాలందరూ అన్ని టెక్సాస్, ఒక్లహామా స్టేట్లో ఉన్న వాళ్ళందరూ ఒకే ఏరియాలో ఉన్నట్టు అనిపించింది. వాటర్ అయితే ప్యూర్గా ఎక్కడే కానీ లేవు. సో నాకైతే టన్నల్ ఫాల్స్ అంటే ఎంతో అనుకుని వెళ్ళాం కానీ అంత నచ్చలేదు, వాటర్స్ క్లీన్గా లేవు. ఇప్పుడు మేము ఇక్కడి నుంచి టన్నల్ ఫాల్స్ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. సో రిటర్న్ కూడా మేము మేము వచ్చేటప్పుడు అయితే కనుక వేరే అతను ఉన్నాను, ఇప్పుడు వచ్చేసి వేరే హార్స్ అంటే అక్కడ ఏది ఉంటే అది వెళ్ళొచ్చు, ఎందుకంటే మనం అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకుంటే కనుక అక్కడ ఏది ఉంటే అవైలబుల్ అది వెళ్ళొచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ షాపు ఇది, ఈ షాప్లో వచ్చేసి డ్రింక్స్, ఫుడ్, ఇంకా అలాంటివి బయట తగిలిచ్చారు కదా అంటే వాటరు, బెలూన్స్ రౌండ్గా ఉండేటివి అవి, సో అవన్నీ అక్కడ అమ్ముతారు, అక్కడ మనకు కావాలంటే తీసుకోవచ్చు. కానీ అక్కడ వచ్చేసి ఓన్లీ క్యాషే, నో కార్డు. సో మేము క్యాష్ తీసుకెళ్ళాం కాబట్టి ఓకే, మేము కూడా ఒకటి వచ్చే భానుగానికి అది తీసుకున్నాము వాటర్లో కూర్చొని వెళ్ళేది. సో ఇప్పుడు వచ్చేసి మేము అక్కడ మెయిన్ ఫాల్స్ నుంచి రిటర్న్ వెళ్తున్నాము, కార్ పార్కింగ్ దగ్గర వాళ్ళు డ్రాప్ చేస్తారు. అక్కడి నుంచి ఇంకా మన ఇష్టము వాటరు, అక్కడ చాలా ప్లేస్లలో వాటర్ ఉంటుంది, అక్కడ మనకు ఏ ప్లేస్ కావాలంటే ఆ ప్లేస్లోకి వెళ్ళచ్చు.
సో హార్స్ రైడ్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే మనము చాలా లాంగ్ నడవడం కొంచెం కష్టము కాబట్టి మనకు చాలా బెస్ట్. ఇక్కడ వచ్చేసి షాపింగ్ అదే షాప్ లాగా ఉంది. ఇక్కడ ఇక్కడ చెప్పులు, సన్ రైస్ క్రీము, ఫుడ్డు, డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ ఉంటాయి. సో మేము వచ్చేసి భానుగాడికి చెప్పులు తీసుకున్నాము. అక్కడ వాటర్లో దిగాలంటే మధ్యలో రాళ్ళు చాలా ఉన్నాయి. సో అక్కడ చెప్పులు వాటర్ ప్రూఫ్ వాటర్లో దిగేలాగా ఉంటాయి కదా, సో దానికి సంబంధించిన చెప్పులు ఉంటాయి కాబట్టి అక్కడే భానుగాడికి చెప్పులు తీసుకున్నాము. ఎందుకంటే లోపల రాళ్ళు ఉన్నాయి, చాలా రాళ్ళు ఉన్నాయి, సో అవి జారకుండా కూడా మనకు యూజ్ అవుతుంది. సో అలా నేను ఇందాక చెప్పాను కదా భానుగాడికి ఒకటి టబ్బు మాదిరిగా ఉండేది తీసుకున్నామని, అలా ఒకటి తీసుకున్నాము. సో వాడికేమో వాటర్ అంటే చాలా భయము, కానీ అలవాటు చేయాలి కదా ఇప్పటి నుంచే చిన్నప్పటి నుంచి అనేసి. పక్కన సత్య ఉన్నాడు, వాడు అలా పట్టుకున్నాడు కానీ వాడైతే మస్తు భయపడుతున్నాడు. వాటర్ అయితే అస్సలు క్లీన్గా లేనే లేవు, వరస్ట్గా ఉన్నాయి వాటరు. వాటర్లో నుంచి మేము బయటికి వచ్చాము, రిటర్న్ వెళ్ళిపోతున్నాము. కార్ దగ్గర కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళేసి కొంచెం అక్కడ బైక్ కనిపిస్తుంది కదా, ఇక్కడ బైకులు చాలా తక్కువ, అలా బైకులు ఎవరైనా వచ్చినప్పుడు అయితే అలానే చూస్తాను నేను, ఎందుకంటే
సో మాకు ఇక్కడ వాటర్ అయితే క్లీన్గా అనిపించలేదు. జిప్ లైనర్ అయితే ఓకే బాగుంది. సో మేము ఇంకా ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోతాము, ఎందుకంటే మార్నింగ్ వచ్చాము, ఈవినింగ్ అయిపోయింది, ఈవినింగ్ 7 అయిపోయింది. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.